హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కస్టమర్ ప్రాణాల మీదకు తెచ్చింది. లాకర్ గదిలోకి వెళ్లిన కస్టమర్ 85 ఏళ్ల వృద్ధుడిని గమనించకుండానే గదికి తాళం వేసుకుని వెళ్లిపోయారు బ్యాంకు సిబ్బంది. దీంతో రాత్రంతా లాకర్ గదిలోనే ఉండిపోయాడు. ఉదయం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది లాకర్ గది తాళం తీయటంతో కృష్ణారెడ్డి అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. యూనియన్ బ్యాంకు సిబ్బందితో మాట్లాడి ఆ లాకు తీసుకుని వెళ్ళి ఆ లాకు చెక్ చేసుకునే లాకర్ చెక్ చేసుకునే క్రమంలో ఆయన పెద్ద ఆయన లోపలే ఉండిపోయారు. ఈ సిబ్బంది మొత్తం రూములన్నీ చెక్ చేసుకోకుండా బ్యాంకు సిబ్బంది తాళం వేసుకొని వెళ్ళిపోవడం వలన ఆయన ఎటు వెళ్ళినాడు ఏంటి అనేది సందిగ్ధంలో పడ్డాం. అయితే ఇమీడియట్లీ మేము అవన్నీ చెక్ చేయగా పెద్ద ఆయన లాకర్లోనే పడి ఉన్నారు. ఉదయాన్నే ఇమీడియట్లీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటని ఫస్ట్ ఎయిడ్ గురించి అని చెప్పి ఏవీస్ హాస్పిటల్కి పంపించాం. మంచిగానే ఉన్నారు. కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా వెళ్ళారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయికరిని అందిస్తారు. సాయికరిని, అసలు ఏం జరిగింది? బ్యాంక్ అధికారులు అసలు ఏం చెప్తున్నారు? జూబ్లీ యూనియన్ బ్యాంక్ నిర్లక్ష్యం అనేది ఇక్కడ మనకు కొట్టేసిన కనబడుతుంది. అంటే అందులో ఉన్నటువంటి కస్టమర్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి తన పని కోసం బ్యాంక్ కు వెళ్లి ఆ లాకర్ రూమ్ లోకి వెళ్ళాడు. అయితే లాకర్ రూమ్ లో సాయంత్రం విధులు ముగించిన తర్వాత సిబ్బంది ఎవరెవరు లోపల ఉన్నారనేది చూడకుండానే ఆ లాక్ అన్ని కూడా వేసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అయితే కుటుంబ సభ్యులు అతను ఎక్కడికి వెళ్ళాడనేది తెలియక పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు సీసీ కెమెరాల ఆధారంగా ప్రయత్నించారు ఎక్కడికి వెళ్ళాడని. కానీ తీరా చూస్తే ఈ రోజు వెళ్ళి చూస్తే బ్యాంక్ లోపలనే లాక్ ఓపెన్ చేస్తారు కూడా. అతను అందులో కింద పడిపోయి ఉన్నాడు. అతన్ని వెంటనే హాస్పిటల్ తరలించారు. అయితే బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం ఇందులో ఉన్నదనేది కూడా పోలీసులు గుర్తించారు. అయితే బ్యాంక్ లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, మళ్ళీ ఎందుకు అందులో ఉండిపోవాల్సి వచ్చింది, మరి లాకర్ రూమ్ లోకి మరి వెళ్తున్నా కూడా ఎందుకు ఒంటరిగా ఒక్కడే వెళ్ళాడు అనేది మాత్రం ఇంకా పోలీసులు విచారణకు బ్యాంక్ సిబ్బంది విచారిస్తున్నారు. ఇందులో బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం బయటపడితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు చూసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. థాంక్యూ సాయికరా.